44 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మన స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందుదాం. తర్వాత అష్టసిద్ధులు లభించాలి అనుకునే సమయానికి ఏదో ఒక విఘ్నం వస్తూ ఉంటుంది, ఆటంకం వస్తూ ఉంటుంది. అటువంటి ఆటంకాన్ని దూరం చేయవయ్యా అని చెప్పేసి ముఖ్యంగా శుక్రవారం రోజున ఈ నటరాజ సేవా సంఘం ఈ గణపతి దగ్గర ఈరోజు సామూహికమైనటువంటి కుంకుమార్చన. ఎందుకంటే ఆ జగన్మాత జగజ్జనని ఆది పరాశక్తికి ఇష్టమైనటువంటి అర్చన ఏమిటంటే కుంకుమార్చన అన్నారు. 44 సంవత్సరాలు ఇక్కడ వినాయక స్వామి ఉత్సవాలు చేస్తూ ఉన్నారు. మరి ఈ ఉత్సవాలన్నింటినీ కూడా అందరూ భక్త బృందం అంతా కూడా సరి అయినటువంటి పద్ధతితోటి చేస్తూ వనవాల సత్యనారాయణ గారు, వెంకటరమణ గారు, సంకోలి భద్రయ్య గారు పెద్దలు అట్టా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ చాలామంది కలిసి సామూహికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మాతృదేవో భవ, ఎవరి తల్లికి ఎవరి తండ్రికి వాడు నమస్కారం చేసుకోండి. ఓం పితృదేవో భవ. అయితే ఇక్కడ ఒకటి, భగవంతుడు మనకు జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు, మాట్లాడడానికి నోరు, వినడానికి చెవులు, చూడడానికి కళ్ళు, వాసనలు. ఓం శ్రీ పురందరాభ్యై నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కలుషములు ఉన్న జలాన్ని 3 సార్లు కళ్ళకు అద్దుకోండి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. 3 సార్లు కళ్ళకు అద్దుకోండి. ఓం కేశవాయ స్వః, నారాయణాయ స్వః, మాధవాయ స్వః, గోవిందాయ నమః, విశ్వమే నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, రుక్షాయ నమః, సింహాయ నమః, పితామహాయ నమః, అందరు చేతిలో మనిషికలు పట్టుకోండి. అనండి, శుభే శోభన ముహూర్తే అత్యహ బ్రహ్మణ ద్వితీయ పరాప్తే శ్వేత పరాహ మమ గోత్రోద్భవస్య. గోత్రం చెప్పుకోండమ్మా అందరు. అనండి, శ్రీ వికారి నామ సంవత్సరే స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ వివాహవాన్ ఉద్యోగవాన్ విజయ పరంపరా సిద్ధ్యర్థం మమ కుటుంబ. వినాయక స్వామికి మనం చెప్పుకున్నాం. తర్వాత ఎందుకు నరింప చేసుకోవాలంటే మనకు చెప్తూ ఉన్నాయి అయ్యగారు, కంకణాలు కట్టుకున్నాం, ఒక్కొక్కళ్ళు చేతి నిండా కంకణాలు ఉంటాయి. భావనతోటి 8 నదుల యొక్క నీటిని మనం తీసుకొచ్చి ఆ యొక్క కలుషంలో చేర్చాం. తర్వాత చాలా మంది ఏంటంటే నిర్విఘ్నం కురుమో దేవో సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాయై నమః. ఆవాహనార్థే అక్షతాం సమర్పయామి. పాదయోః పాద్యం, పువ్వుతో నీళ్ళండి, పాదయోః పాద్యం సమర్పయామి అస్త్రయే. ఒక్కసారి గం గణపతే నమః అనుకుంటే చాలు, అందరు కూడా మనస్సులో నిర్మలమైనటువంటి మనస్సులో చక్కగా అనుకుంటూ ఆ గణపతి భోగకు అదేవిధంగా దగ్గర
సర్వతోమాం పాహి పాహి సమంతాత్ సంవాంగ్మయస్తం చిన్మయః స్వమానందమయస్తం బ్రహ్మమయః త్వం సచ్చిదానంద ద్వితీయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాస్మి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి సర్వం జగదిం తత్వో జాయతే సర్వం జగదిం తత్వ తిష్టతి సర్వం జగదిం త్వయే మేష్యతి సర్వం జగదిం త్వయి ప్రత్యేతి త్వం భూమిరాపో నలో నిలోర మహత్వం చత్వారి వాక్ ప్రదాని ఇం పూర్వముచ్చార్య వర్ణాదీం తదనంతరం అనుస్వార పరతరః అర్ధేంద్రశితం తారేణ రుద్ధం ఏతత్వమనుస్వ రూపం అకార పూర్వ రూపం అకారో మధ్యమ రూపం అనుస్వారశ్చాతి రూపం బిందురుత రూపం ఏకదంతం చతుర్గస్తం పాశమంకుషధారిణం రథంచ వర్ణమస్తే విభ్రాణం భూషకధ్వజం రక్తం లంబోదరం శూర్పకణకం రక్తవాసనం రక్తగంధాలిప్తాంగం రక్తపుష్పై సుభూషితం సత్యానగంపితం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం. ఉంగరపు వేలతోటి గంధాన్ని పెట్టాలి. ఎప్పటికి కూడా ఏ పూజ చేసినా ఉంగరపు వేలతోటే చేయాలి. తర్వాత వస్త్రం వేయండి, వస్త్రోపం.